రాష్ట్రంలో ఏ ఏటీఎం కెళ్ళినా ఏ బ్యాంకు కెళ్ళినా కనీసం సామాన్యుడు దాచుకున్నటువంటి డబ్బులను కూడా తను చేసుకున్నటువంటి డిపాజిట్ డబ్బులను కూడా సామాన్యుడు తీసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. ఈరోజు డిమోనటైజేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ఐసీలో పెడితే జీఎస్టీ వచ్చిన తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏదైతే ఉద్యోగాలు పెరుగుతాయి, పన్నులు తగ్గుతాయి, ధరలు బాగా తగ్గుతాయి, డబుల్ పన్నులు ఉండవు, త్రిబుల్ పన్నులు ఉండవు, అంతా ఒకే పన్ను, ఏకీకృతమైన పన్ను అని చెప్పి చాలా ఉపన్యాసాలు అయితే మాత్రం అధ్యక్ష చాలా బాగా ఇచ్చారు అధ్యక్ష మోడీ గారు. ఈరోజు అమల్లో ఉన్నటువంటి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ చూస్తారు అధ్యక్ష. ఒక్కసారి ఈరోజు దేశంలో అధ్యక్ష మనకు ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. వ్యాట్ ట్యాక్స్ ఉండేటప్పుడు ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు 50% మంది కొత్తగా ఈ జీఎస్టీ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. అంటే సుమారు 34 లక్షల మంది వరకు కూడా ఈ జీఎస్టీ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. అంటే ఇంతకుముందు ఎవరైతే ట్యాక్స్ లో పరిధిలోకి రానటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. ఇంతకుముందు 1.5 కోట్ల టర్న్ ఓవర్ ఉండేవాడు ట్యాక్స్ పరిశీలనలో ట్యాక్స్ పరిధిలోకి వస్తే ఇప్పుడు 20 లక్షలు టర్న్ ఓవర్ చేసేవాళ్ళు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చారు. అంటే రైతులు కూడా ఆఖరికి ఇన్పుట్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ జీఎస్టీ అమల్లో జీఎస్టీ ట్యాక్స్ విధానంలో వచ్చింది అధ్యక్ష. ఇంకొక విధానం మనం చూస్తే అధ్యక్ష, ఈరోజు ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత అధ్యక్ష ఇంతకుముందు మనకి ఎక్సైజ్ డ్యూటీ ఉండేది అధ్యక్ష. ఏదైనా వస్తువు తయారైతే ఎక్సైజ్ డ్యూటీ ఉండడం, అలానే సేవా పన్ను వేయడం, ఇవన్నీ కూడా ఉండేటటువంటివి. ఈరోజు ఒకే పన్ను విధానం తీసుకొచ్చారు అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉంటాయో అక్కడ చాలా నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఈ ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని వేరే రాష్ట్రాలకు పోయి అమ్ముతారో వాటి రాష్ట్రాలకు నష్టం వస్తే వాటిని వస్తు ఉత్పత్తి రాష్ట్రాలకి 1-2 ఏళ్ళు 1% పన్ను ఆదాయంగా అదనంగా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇవన్నీ ఒకసారి మనం చూస్తే ప్రపోజల్స్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అధ్యక్ష, వ్యాట్ ఉండేటప్పుడు ఆహార ధాన్యాలు 5% ఉంటే జీఎస్టీలో నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, పురుగు మందులు, ఇనుము, ఉక్కు ఇలాంటివన్నీ చూసుకుంటే 5 నుంచి 12% పెరిగాయి అధ్యక్ష. అంటే ఇక్కడ ఏదైతే స్మాల్ సెక్టర్స్ అండ్ మేజర్ సెక్టర్స్ అధ్యక్ష, జీఎస్టీ వచ్చిన తర్వాత కాస్త కోసం లాభపడింది ఎవరంటే బడా పారిశ్రామిక రంగం అంతా బాగుపడింది అధ్యక్ష. ఏదైతే ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంటుందో ఇన్ఫార్మల్ సెక్టర్లో మాత్రం పూర్తిగా చాలా వరకు ఈరోజు ఎంప్లాయ్మెంట్ పోయి ఇన్ఫార్మల్ సెక్టర్ మాత్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయినటువంటి మాట యథార్థమని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి చూస్తాం అధ్యక్ష, స్మాల్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఈ ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారు అధ్యక్ష, కేంద్రాన్ని ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా జనరేట్, జీఎస్టీ వస్తే పెరుగుతుందన్నారు, ఎంత పెరిగింది వివరాలు ఇవ్వడానంటే చాలా గోప్యంగా ఉంచారు అధ్యక్ష. 1 సంవత్సరం పాటు ఎక్కడా కూడా ఏ రికార్డ్స్ లో కూడా లేకుండానే కేంద్ర ప్రభుత్వం రికార్డ్స్ అన్నింటినీ కూడా చాలా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇది ఏదైతే బ్యూరో ఉన్నారో వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ జూలై 1, 2017 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లీడ్ టు గ్రేటర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కాన్సిక్వెంట్ ఇంక్రీజింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆపర్చునిటీస్ ఫర్ ద వ్యాస్ట్ పూల్ ఆఫ్ యంగ్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. ఈ అడ్మిటెడ్ ది ఇనేబిలిటీ టు పుట్ నెంబర్స్ టు ది క్లెయిమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అసెర్టైన్ ది ఇంపాక్ట్ ఆఫ్ జీఎస్టీ ఆన్ ఎంప్లాయ్మెంట్ రైట్ నౌ. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట అధ్యక్ష. కానీ అదే లేబర్ బ్యూరో డేటా కానీ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఏదైతే ప్రధానమంత్రి పీఎంఈజీపీ ప్రోగ్రామ్ అధ్యక్ష, అంటే
స్మాల్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో పెట్టుకునేటటువంటి కొన్ని చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, ఇవన్నీ కూడా చూస్తా అధ్యక్ష. పీఎంఈజీపీలో చూస్తే చాలా క్లియర్ గా లేబర్ బ్యూరో డేటా ప్రొవైడెడ్ బై ది మినిస్ట్రీ ఇన్ రెస్పాన్స్ టు క్వశ్చన్స్ ఇన్ ద లోక్సభ. అధ్యక్ష, లోక్సభలో ఒక సభ్యుడు మినిస్ట్రీని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్, అధ్యక్ష, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఫెల్ షార్ప్లీ ఇన్